పరిగెత్తుకుపోతున్నారు. So when you come running for praise, కాబట్టి స్తుతించే సమయానికి మీరు పరిగెత్తుకొని వచ్చినప్పుడు, when you come running to worship, ఆరాధించడానికి పరిగెత్తుకొని వచ్చినప్పుడు, that heaviness will be lifted, ఆ భారభరితమైనటువంటి పరిస్థితి తొలగించబడుతుంది. That is an anointed song, అది అభిషేకవంతమైనటువంటి పాట. That is anointed praise, అది అభిషేకము పొందినటువంటి స్తుతియు. See, you have, see, please understand, దయచేసి అర్థం చేసుకోండి. People who don't have knowledge will come late, గమనించని జ్ఞానము లేనటువంటి మనుషులు ఆలస్యంగా వస్తారు. You have knowledge, కానీ మీకు జ్ఞానము ఉన్నది కదా. How can you be late after you have knowledge? Also you are late, that means you are something great. అంటే గమనించని మీకు ఆ జ్ఞానము తెలివి ఉన్న తర్వాత కూడా మీరు ఆలస్యంగా వస్తున్నారంటే ఇక మీరు ఏదో గొప్పవారని. Very great, చాలా గొప్పవాళ్ళు. Are you getting this? వింటున్నారా? See, when I'm born and brought up in a Christian family, నేను ఒక క్రైస్తవ కుటుంబంలోనే పుట్టి పెరిగాను. I didn't have this knowledge. ఆ సమయంలో ఈ జ్ఞానం నాకు లేదు. I thought just go to church. నేను అనుకున్నాను సంఘానికి వెళ్ళాలి. Just be in the benediction. ఆ యొక్క ఆశీర్వచనము పలికినప్పుడు అక్కడ ఉండాలి. That's it. అంతే. I didn't have the knowledge. ఆ జ్ఞానం ఏది నాకు లేదు. See, look at this. చూడండి. The garment of praise, గమనించండి, స్తుతి వస్త్రము, for the spirit of heaviness, భారభరితమైనటువంటి ఆత్మను తొలగించుటకును. So heaviness is what? అంటే భారం అనేది ఏంటండి? It's a spirit. ఒక ఆత్మ అది. Come on now, are you getting this? అర్థమవుతుందా అండి? Why you feel heavy sometimes? అంటే కొన్నిసార్లు ఒక భారం మీకు అనిపిస్తుందా? Why you feel disturbed? ఎందుకు కలత చెందినట్టుగా మీకు అనిపిస్తుంది? Why you feel worried? ఎందుకు చింతలు ఉన్నట్టుగా అనిపిస్తాయి? Think about this. ఆలోచించండి. Are you getting this? వింటున్నారా? It's a spirit of heaviness. ఇది భారభరితమైన ఆత్మ. What will lift that? అది దానిని తొలగించేది ఏంటి? Come on, why? Pradeep, look at me. The garment of praise. స్తుతి వస్త్రము. The garment of? ఏంటండి? Come on, the garment of? ఏంటండి? The garment of? I'll tell you something. ఒక మాట చెప్తా చూడండి. 2 hours you dress up for makeup. గమనించండి, 2 గంటల పాటు మీరు మేకప్ వస్త్రధారణలో ఉంటారు. Okay. Sarana. You come late after praise and worship is over. స్తుతి ఆరాధన అంతా అయిపోయిన తర్వాత మీరు ఆలస్యంగా వచ్చారు. Makeup is outside. మేకప్ బయట కనబడుతుంది. Inside is heaviness. లోన భారము ఉంటే. Now who will lift that heaviness? ఇప్పుడు లోన ఉన్న ఆ భారాన్ని ఎవరు తొలగిస్తారు? First of all, your makeup is heavy. మొట్టమొదటిగా మీరు వేసుకున్న మేకపే బరువుగా ఉంటుంది. And on top of that, the heaviness of the spirit. దాని లోన ఇంకా భారభరితమైనటువంటి ఆత్మను పెట్టుకొని. See, we have to know the value of this. It's not just a formality, 1 or 2 songs we sing. గమనించండి, ఏదో పాటలు 2-3 పాటలు పాడి మొదలు పెట్టాలనే ఫార్మాలిటీ కాదు. ఈ విలువ మీకు అర్థమవ్వాలి. When you are praising, మీరు స్తుతించేటప్పుడు anointing is released. అభిషేకము విడుదలవుతుంది. When you're worshiping, మీరు ఆరాధించేటప్పుడు anointing is released. అభిషేకము విడుదలవుతుంది. Something is happening to you. మీకే ఏదో జరుగుతుంది. And you are missing that. ఇక ఆ విషయాలను మీరు తప్పిపోతున్నారు. You think only I come to listen the word. మీరేమనుకుంటారు? కేవలం వాక్యం వినడానికి నేను వస్తే చాలు. ప్లీజ్ అండర్స్టాండ్, అర్థం చేసుకోండి. వి టేక్ గాడ్ లైట్లీ. మనము దేవుని తేలిగ్గా తీసుకుంటే, ఐ టోల్డ్ దిస్ మెనీ టైమ్స్ బట్ స్టిల్ పీపుల్ డిడ్ అండర్స్టాండ్. ఎన్నో సార్లు చెప్పాను గానీ ఇంకా మనుషులకు అర్థం కావట్లేదు. వి టేక్ గాడ్ లైట్లీ. మీరు దేవుని తేలిగ్గా తీసుకుంటే, గాడ్ విల్ టేక్ యు లైట్లీ. దేవుడు మిమ్మల్ని తేలిగ్గా తీసుకుంటాడు. ఇఫ్ యు ఆనర్ గాడ్, మీరు దేవునిని గౌరవిస్తే, గాడ్ విల్ ఆనర్ యు. దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడు. ఫర్ ది ఆఫీస్ యు డోంట్ గో లేట్. గమనించండి, ఆఫీస్ కి వెళ్ళమంటే ఆలస్యంగా వెళ్ళరు. స్కూల్స్ కాలేజ్ యు డోంట్ గో లేట్. స్కూల్లకి కళాశాలకి ఆలస్యంగా వెళ్ళరు. వింటున్నారా? బట్ సీ నౌ సమ్ టైమ్స్, చూడండి, కొన్నిసార్లు ఇట్ ఇస్ నాట్ ఫార్ ఆఫ్ ప్లేసెస్ ఆల్సో, అంటే కొంత దూర ప్రదేశాల నుంచి కూడా కాదు. జస్ట్ హియర్, వెరీ వెరీ క్లోజ్ బై, ఇక్కడే ఎక్కడో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటారు. ఐ గెటింగ్ దిస్? అర్థమవుతుందా? ఒక ఆంటీ చెప్తుండే, ఆంటీ ఎక్కడ ఉండే అంటే మన చర్చ్ ఇదంటే ఆమె ఇల్లు, అది మెయిన్ రోడ్. ఓకే, సో ఇక్కడ నుంచి చర్చ్ ఆ బిల్డింగ్కి షిఫ్ట్ చేసినాం. ఎక్కడ బిల్డింగ్కి? సాయిమాన్ చాలా దూరం పెట్టేసినావు నువ్వు అంటుంది. చా దూరమా? ఉద్యోగాలకు పోమా? పోతామా? పోమా? దూరం అంటామా? స్కూల్ కాలేజ్, స్కూల్ గండిపేట్ కాలేజ్ గండిపేట ఉన్నా పోతాం, షాద్ నగర్ ఉన్నా పోతాం, అది కూడా రోజు పోతాం. ఒక్క అంటే దేవుడు అంటే ఎందుకు ఇట్లా అయిపోయినాము? మీకు ఒక మాట చెప్తుంది చూడండి, తెలివి గల వాళ్ళు వినును గాక, మనకే లాస్. మనకే లాస్, దేవునికి ఏం ఫరగకూడదు. మీకు అర్థమైందా? ఆయన ఏం బాధపడ్డాడు, ఆయన అలగడు కూడా. మనం వస్తే మనకే. సీరియస్ కావాలా? ఆర్ యు గెటింగ్ దిస్? యు షుడ్ నాట్ మిస్ ప్రైజ్ అండ్ వర్షిప్. స్తుతి ఆరాధన సమయాన్ని మీరు కోల్పోవద్దు. కొన్నిసార్లు ఘోరం ఏంటంటే, ఆమెన్ అంటే ప్రేయర్ క్లోజింగ్ ప్రేయర్లో వచ్చి కొందరు కూర్చుంటారు. అంటే ఏంది ఇది?
అంటే దేవుని మందిరమా? ఎప్పుడైనా అన్యులు వాళ్ళ ప్రేయర్స్కి లేట్ పోయి చూసినారు ఎప్పుడైనా? వాళ్ళకి భయం మర్యాద ఉంటుంది. మన దేవుడు అంటే లైట్. అట్లా కాదు, మనం మారాలా. ఎందుకంటే మనం మారకపోతే నెక్స్ట్ జనరేషన్ అట్లనే తయారవుతుంది. మనం ఎగ్జాంపుల్ సెట్ చేయాల. వాళ్ళకి దేవుడు అంటే ఏందో ఆ భయం నేర్పియాల. అది గెటింగ్ దిస్. ఫస్ట్ వచ్చి మందిరంలో కూర్చోవాలి, వాళ్ళు క్యాచ్ చేస్తారు. అది మనమే పురుషత్తు ఉండి మనమే లైట్ చేస్తే ఒక మనమే పాడైపోయినాం, నెక్స్ట్ తరాన్ని పాడు చేస్తున్నాం. ఆర్ గెటింగ్ దిస్. దేవుని లైట్ తీసుకోవద్దు. సి 100 సాకులు చెప్పవచ్చు, చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చు. మనం పోవాలనుకుంటే పోవచ్చు, రావాలనుకుంటే రావచ్చు. ఆర్ గెటింగ్ దిస్. So don't miss praise and worship. కాబట్టి స్తుతి ఆరాధన సమయాన్ని ఎవరు కూడా తప్పవద్దు. When you are praising, మీరు స్తుతించినప్పుడు, the garment of praise, గమనించండి, స్తుతి వస్త్రం అనేది is lifting, is see yeah, she showed me after from here Sherry, they went to Nepal. ఇక్కడ నుంచి షెరీ వాళ్ళు నేపాల్ కి వెళ్ళారు. Are you getting this? They sent me a picture. అక్కడ నుంచి ఒక పిక్చర్ పంపించారు. One boy, ఒక బాబు, to this meeting, ఈ మీటింగ్ కి, from the mountains he walked 7 hours to come to this meeting. ఆ మీటింగ్ కి రావడానికి 7 గంటల పాటు ఆ పర్వత ప్రాంతం నుంచి నడుచుకొని వచ్చాడు. Show that picture, will go with, yeah, show that in Nepal. నేపాల్ లో. Okay, show that matter also. Pradeep ki chair chusukuntadu. Will go with it. See this. Children. 8 hours this boy walked from the mountains to come to a meeting. ఈ మీటింగ్ కి రావడానికి ఈ బాబు 8 గంటలు నడుచుకొని వచ్చాడు కొండల నుంచి. అది కూడా మన ఏసీ కార్లు మనీ. థింక్ అబౌట్ దిస్. Look at the value. See, they were touched by that. గమనించండి, ఇది చూసి వీళ్ళు కదిలింపబడ్డారు. And they blessed that boy. ఆ బాబును వీళ్ళు దీవించేశారు. From here they went to Nepal. ఇక్కడ నుంచి నేరుగా నేపాల్ కు వెళ్ళారు. Are you getting this? అర్థమవుతుంది. In the mountains, కొండలల్లో, he walked 8 hours to come for one meeting. 8 గంటలు నడిచి ఈ మీటింగ్ కు వచ్చాడు. Again now, ఇప్పుడు మరలా, he has to go back 8 hours. తిరిగి మరలా 8 గంటలు తిరుగు ప్రయాణం ఉంటుంది చూడండి. Think about this, church. We got to change. ఆలోచించండి సంగమా, మనము మారాలి. We got to change. మనం మారాలి. We cannot be like this. ఇలా మనము తేలిగ్గా తీసుకోకూడదు. We cannot take God lightly. దేవుని మనం తేలిగ్గా తీసుకోవాలి. There must be discipline. క్రమశిక్షణ ఉండాలి. There must be order. మర్యాద అనే క్రమం అనేది ఉండాలి. We can't take God lightly. దేవుని మనం తేలిగ్గా తీసుకోవాలి. God is more than our job. మన ఉద్యోగం కంటే దేవుడు ఎక్కువ. God is more than the school and the college. స్కూల్ కళాశాల కంటే దేవుడే ఎక్కువ. You understand this? అర్థమవుతుందా? You are missing out. మీరే తప్పిపోతున్నారు. Missing out on the blessing. మీరు ఆశీర్వాదములను కోల్పోతున్నారు. Okay. సరేనా? So the anointing. కాబట్టి ఈ అభిషేకము is just like electricity. విద్యుత్ శక్తి లాగానే. But it's got different functions. అది ఏ రకంగా అయితే భిన్నమైనటువంటి పనులను కలిగి ఉంటుందో. Supernatural miracles. అసాధారణమైన అద్భుతాలు. Healings. స్వస్థతలు. Signs. సూచకక్రియలు. When the anointing shows up. అభిషేకము కనబడినప్పుడు. Favor shows up. కటాక్షము కనబడుతుంది. Wisdom shows up. జ్ఞానము కనబడుతుంది. Promotion shows up. పదోన్నతి కనబడుతుంది. Burdens are removed. భారములు తొలగించబడుతున్నాయి. Yokes are destroyed. కాడులు నాశనం అవుతున్నాయి. See, when Samuel anointed Saul. గమనించండి, సమూయేలు సౌలును అభిషేకించినప్పుడు the donkeys which were lost were found. కోల్పోయినటువంటి గాడిదలు తిరిగి కనుగొన్నారు. Meaning when the anointing shows up, దాని అర్థము ఈ అభిషేకము కనబడినప్పుడు what is lost is found. ఏదైతే కోల్పోయి తప్పిపోతుంటారో అది తిరిగి కనుగొంటూ ఉంటారు. Are you getting this? అర్థమవుతుందా? And then people started to give to Saul. ఆ తర్వాత మనుషులు సౌలుకు ఇవ్వడం మొదలు పెట్టారు. So when the anointing shows up, కాబట్టి అభిషేకము కనబడినప్పుడు people will favor you. మనుషులు మీకు కటాక్షమును చూపెదరు. Then తర్వాత when after that, ఆ తర్వాత they started giving him the best. వాళ్ళు శ్రేష్టమైంది ఆయనకి ఇవ్వడం మొదలు పెట్టారు. Are you getting this? వింటున్నారా? They started giving him the best. ఆయనకు శ్రేష్టమైన దాన్ని ఇవ్వడం మొదలు పెట్టారు. So when the anointing shows up, కాబట్టి అభిషేకము కనబడినప్పుడు people will start giving you the best. మనుషులు మీకు శ్రేష్టమైనది ఇవ్వడం మొదలు పెడతారు. Then there was a place of honor. ఆ తర్వాత ఘనత కలిగినటువంటి ప్రదేశము ఉండెను. All this I covered in the first series. ఇవన్నీ కూడా మొదటి సిరీస్ లో నేను చెప్పేశాను. With scriptures. లేఖనాలతో. So I'm not going there again. మరలా వాటిని గురించి ఇప్పుడు చెప్పను. Giving an introduction what the anointing can do. Aithe abhishekam em cheyagaladana vishayamlo meeku oka parichayam istunnanu. Anointing is not shaking, shivering and falling down. Abhishekam ante oogi poi vaniki poi kinda padi povadam kaadu. Just like the electricity shows some functions, elagaithe vidyut shakti oka prabhavamulu konni panla dwara kanabartuntayo, like heat,
అంటే వేడి పుట్టించడం, కోల్డ్ చల్లబరచడానికి, సో మెనీ ఫంక్షన్స్, ఇన్ని పనులు అది చేస్తుంది. ఆల్సో అదే విధంగా when the anointing shows up, అభిషేకం అనేది కనబడినప్పుడు, all these functions must be seen in our life. ఈ కార్యకలాపాలన్నీ మన జీవితాల్లో కనబడాలి. అర్థమవుతుందా? So no anointing, no results. కాబట్టి అభిషేకము లేకుంటే ఫలితాలు లేవు. No anointing, no blessing. అభిషేకము లేకుంటే ఆశీర్వాదములు లేవు. No anointing, no miracles. అభిషేకము లేకుంటే అద్భుతములు లేవు. No anointing, no supernatural. అభిషేకము లేకుంటే అసాధారణము లేదు. Are you understanding? అర్థమవుతుందా? So you are coming here. కాబట్టి మీరు ఇక్కడికి రావడము ద్వారా, you are listening to the word. వాక్యమును మీరు వినడము ద్వారా, what's happening? ఏం జరుగుతుంది? Go to Galatians chapter 3 verse 5. గలతీయ రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనాన్ని చూసుకుందాం. You are sitting and listening to the word. మీరు కూర్చొని దేవుని యొక్క వాక్యమును వింటూ ఉండగా, Galatians chapter 3 verse 5. గలతీయ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. Look at this. చూడండి ఇక్కడ. He supplies the spirit to you. ఆయన ఆత్మను మీకు సమకూర్చును. And works miracles among you. మీలో అద్భుత కార్యములను జరిగించును. Look at the screen, everybody. Screen మీద చూడండి అందరూ కూడా. He supplies the spirit to you. ఆయన తన ఆత్మను మీకు సమకూర్చును. And works miracles among you. మీలో అద్భుతములను చేయించును. Come on now. చూడండి ఇక్కడ. You know how this is going to happen? మీకు తెలుసాండి ఏ రకంగా ఇది అవుతుందో? Supplying of the spirit. ఆత్మ యొక్క సమకూర్పు. And working of the miracles. దానితో పాటు అద్భుతములను జరిగించుటయు. Underline that, Pradeep. By hearing of faith. విశ్వాసమును గురించి వినుట వలన. I think you didn't hear it. మీరు వినలేదని నాకు అనిపిస్తుంది. You didn't get this. మీరు పట్టలేదు దీన్ని. Just by hearing. గమనించండి కేవలము వినుట వలన. Just by hearing, sitting and hearing. చూడండి కేవలం కూర్చొని వినుట వలన. The supply of the spirit will come. ఆత్మ యొక్క సమకూర్పు వచ్చును. And miracles will follow. అద్భుతములు వెంబడించును. Are you understanding? అర్థమవుతుందా అండి? The word is doing a miracle in your life. గమనించండి వాక్యమే మీ జీవితంలో అద్భుతాన్ని కలిగిస్తుంది. So just sit and listen. కాబట్టి కూర్చొని వినండి. Amen. Amen. Hallelujah. Hallelujah. Sit and listen. కూర్చొని వినండి. Okay. సరేనా? So yeah, you have the photo. Okay, it's okay. So కావున now the anointing. ఇప్పుడు ఈ అభిషేకము, double anointing, రెండంతల అభిషేకము. Joel 2:23. యావేలు గ్రంథము 2:23వ వచనము. Joel 2:23. యావేలు 2:23. This is where we got this double anointing. ఇక్కడ ఈ రెండంతల అభిషేకమును గురించి రాయబడినది. Be glad, you children of Zion. సియోను జనులారా ఆనందించుడి. He has given you the former rain faithfully. ఆయన మీకు మునుపటి వర్షమును నమ్మకముగా ఇచ్చెను. He will cause the rain to come down for you. మీ నిమిత్తమై వర్షమును కుమ్మరింపచేయును. The rain always speaks of God's anointing. వర్షము అనేది ఎల్లప్పుడూ దేవుని యొక్క అభిషేకమును గురించి మాట్లాడుతుంది. The former rain and the latter rain. ఆ మునుపటి వర్షము కడవరి వర్షము. What is the former rain? ఏంటి మునుపటి వర్షము? The Old Testament anointing. అంటే పాత నిబంధనలోని అభిషేకము. What is the later rain? ఏంటి ఈ కడవరి వర్షము? The New Testament anointing. నూతన నిబంధనలోని అభిషేకము. So to Zion. కాబట్టి సియోను, that is the church, అంటే సంఘమునకు God is giving double. దేవుడు రెండింటిని ఇస్తున్నాడు. Are you getting this? అర్థమవుతుందా? So that's why, అందుకే you see praise and worship churches are springing up. అందుకోసమే గమనించండి స్తుతి ఆరాధన కలిగినటువంటి సంఘములు అలాగా విస్తృతమవుతూ ఉన్నాయి. All over the world. విశ్వవ్యాప్తంగా. What's happening? ఏమవుతుంది? The anointing of praise and worship which was upon David is coming back again. దావీదు మీద ఉన్నటువంటి స్తుతి ఆరాధన ఆత్మ తిరిగి మరలా వస్తూ ఉన్నది. Are you getting this? అర్థమవుతుందా? Prophets are challenging today everywhere. గమనించండి ఈ రోజు ప్రవక్తలు ప్రతి చోట సవాళ్లను వేస్తూ ఉన్నారు. What's happening? ఏమవుతుంది? The anointing which was Elijah is coming back again. ఏలియా పైన ఉన్నటువంటి అభిషేకము తిరిగి మరలా విలపైకి వస్తుంది. Are you getting this? అర్థమవుతుందా? So all the Old Testament anointings are coming back again. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి అభిషేకములన్నీ మరలా తిరిగి వస్తూ ఉన్నాయి. Joshua's anointing. యెహోషువా అభిషేకము. You understand this? అర్థమవుతుందా? Joshua's anointing. యెహోషువా అభిషేకము. So she asked me. ఆమె అడిగారు పాస్టర్ గారు. What is your spiritual name, pastor? మీ ఆత్మ సంబంధమైన పేరేంటి పాస్టర్ గారు అన్నప్పుడు. Sherry asked me. Sherry అడిగారు పాస్టర్ గారిని. Are you getting this? వింటున్నారా? See, sometimes you have a name. కొన్నిసార్లు మీకు ఒక పేరు ఉంటుంది. But still God gives you a spiritual name. ఆయన ఆత్మ సంబంధమైన పేరును దేవుడు మీకు ఇస్తారు. Are you getting this? అర్థమవుతుందా? So that is your anointing. అది మీ అభిషేకము. So she said, ఏమన్నారు? Her spiritual name was Deborah. ఆమె ఆత్మ సంబంధమైన పేరు ఏంటంటే డెబోరా. Okay. సరేనా? So when Deborah gave a call, everybody came. ఏం జరిగింది? డెబోరా ఒక పిలుపుని ఇచ్చినప్పుడు అక్కడ వారందరూ కూడి వచ్చిరి. అభిషేకం ఉంటేనే వస్తారు, లేకపోతే ఎవడు వేరే మాట అర్థమైందా? Are you getting this? So
she asked Sujata, what is her spiritual name? అక్కను కూడా ఆమె అడిగారు ఆత్మ సంబంధమైన పేరు ఏంటి అని. She said, I am Deborah. అక్క కూడా తాను డెబోరా అన్నారు. వింటున్నారా? So then she asked me. అప్పుడు పాస్టర్ గారిని అడిగారు. Always God speaks to me. ఎప్పుడు పాస్టర్ గారితో దేవుడు మాట్లాడుతూ ఉంటారు. From Joshua 1. యెహోషువా 1 లో నుంచి. No man will stand before you all the days of your life. ఏ మనుషుడు నీ జీవిత కాల బ్రతుకు దినములన్నిట నీ ఎదుట నిలవలేడు అని. Are you getting this? సరేనండి. As I was with Moses, I will be with you. నేను మోషేకు తోడయినట్టుగా నీకు తోడయుందును. సో కావున మై నేమ్ ఇస్ జోసెఫ్. తన పేరు జోసెఫ్ అండి. బట్ ఐ హావ్ ద జోషువాస్ అనాయింటింగ్. తనపైన యెహోషువా అభిషేకము ఉంది. ఆర్ యు గెటింగ్ దిస్? అర్థమవుతుందా? దట్స్ వై ఐ ఆల్వేస్ స్పీక్ ఆన్ ద ప్రామిస్ ల్యాండ్. అందుకోసమే వాగ్దాన స్థలం గురించి ఎప్పుడు పాస్టర్ గారు మాట్లాడుతూ ఉంటారు. దట్స్ వై అవర్ లోగో ఇస్ జోషువా అండ్ కేలెబ్. అందుకోసమే మన లోగోలో కూడా చూడండి యెహోషువా కాలేబు ఉంటారు. ఆర్ యు గెటింగ్ దిస్? అర్థమవుతుందా? సో ఐ హావ్ దిస్ మిలిటరీ వార్ఫేర్ అనాయింటింగ్. అంటే ఈ యొక్క మిలిటరీ యుద్ధము చేసేటటువంటి అభిషేకమును పాస్టర్ గారు కలిగి ఉన్నారు. అర్థమవుతుందా? కావున ఐ విల్ గో. తాను వెళ్తారు ఇన్ ద ప్రామిస్ ల్యాండ్. వాగ్దాన స్థలమునకు టేక్ యు ఆల్సో. మిమ్మలను తీసుకువెళ్తారు. Amen. Amen. Hallelujah. Hallelujah. So now somebody said, what is my spiritual name? ఎవరైనా అంటున్నారు ఆత్మ సంబంధంగా నా పేరు ఏంటా అని. యు ఫైండ్ అవుట్. మీరే కనుగొనండి. యు ఆస్క్ గాడ్. మీరు దేవుని అడగండి. ఓకే. సరేనా? సో కావున the old testament and the new testament anointing is coming back. పాత నిబంధన కొత్త నిబంధనలో ఉన్నటువంటి అభిషేకములు తిరిగి వస్తున్నాయి. So when the anointing shows up, కాబట్టి ఈ అభిషేకము కనబడినప్పుడు supernatural things begin to happen. అసాధారణమైనటువంటి కార్యములు జరుగుటం మొదలవుతాయి. 2 kings chapter 2 verse 9. రెండవ రాజులు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము. 2 kings chapter 2 verse 9. రెండవ రాజులు గ్రంథము 2 9. Look at this. చూడండి, ఎలైజా ఇస్ అబౌట్ టు గో అప్ టు హెవెన్. ఎలియా ఆకాశమునకు ఆరోహణమై వెళ్లిపోయే సందర్భములో, ఆర్ యు గెటింగ్ దిస్? వింటున్నారా? సీ టూ పీపుల్ ఇన్ ద బైబిల్. గమనించండి, బైబిల్లో ఇద్దరు వ్యక్తులు, ఈనోక్ అండ్ ఎలైజా, were caught up alive. హనోకు మరియు ఎలియా ఇద్దరు కూడా బ్రతికి ఉండగానే ఎత్తబడ్డారు. టూ ఫ్రమ్ Enoch and Elijah. హనోకును ఏలియాలు ఇద్దరు కూడా అలాగే కొనిపోబడ్డారు. So in the book of Revelation, ప్రకటన గ్రంథములో చూస్తే two witnesses are about to come back. ఇద్దరు సాక్షులు తిరిగి రాబోతున్నారని ఉంది. Before the Antichrist comes. అంత్యక్రీస్తు బయలుపరచబడే ముందు. When the Antichrist is revealed. అంత్యక్రీస్తు బయలుపరచబడే ముందు. They will come. వీళ్ళొస్తారు. And they will preach to Israel. వీళ్ళు ఇజ్రాయేలుకు బోధిస్తారు. And 144,000 Jewish evangelists will come. ఇక 144,000 మంది యూదుల స్వార్థికులు వచ్చుదురు. And they will go and spread the gospel. ఇక వాళ్ళు వెళ్లి స్వార్థ వ్యాప్తి చేస్తారు. But don't worry, by this time the church will be raptured. అయితే చింతపడకండి, ఈ సమయానికి సంఘం అంతా కూడా ఎత్తివేయబడతారు. So the theologians say, సిద్ధాంతులు ఏం చెప్తారంటే, those two witnesses, ఈ ఇద్దరు సాక్షులు, one can be Elijah, ఒకరు ఏలియా కావచ్చు. Are you getting this? వింటున్నారా? And one should be Moses because the ministry is like that. ఇంకొకరు మోషే అయి ఉండాలి, ఎందుకంటే పరిచర్య లాంటిది కాబట్టి. But Moses died. కానీ మోషే చనిపోయాడు కాబట్టి. Enoch and Elijah didn't die in the Bible. ఏలియా ఇంకా హనోకులు బైబిల్లో చావలేదు. They went alive to heaven. బ్రతికి ఉండగానే ఆకాశమును కొనుపోబడ్డారు. So Elijah was about to go up. కాబట్టి ఏలియా వెళ్లిపోయేటటువంటి సందర్భములో, So when they are crossed, Elijah said to Elisha, గమనించండి, వారు అద్దరికి దాటిన తర్వాత ఏలియా ఎలైషాతో చెప్పిన మాట, Ask what I may do for you. నీ కొరకు నేను ఏమి చేయగోరుతున్నావు అడుగుము. Before I am taken away. నేను కొనిపోబడే ముందు. Elisha said, అందుకు ఎలైషా అన్నాడు, Please let a double portion of your spirit be upon me. నీ యొక్క ఆత్మలో రెండంతల ఆత్మ నాపైకి దిగి వచ్చినట్లుగా మనవి చేయుము అని. చూస్తున్నారా? ఇస్ ఆస్కింగ్ ఎ డబుల్ పోర్షన్. ఈయన రెండంతల భాగమును ఇవ్వమని అడుగుతూ ఉన్నాడు. సరేనా? నెక్స్ట్ వర్స్, తర్వాత వచనం, హి సెడ్ యు హావ్ ఆస్క్డ్ ఫర్ ఎ వెరీ హార్డ్ థింగ్. ఆయన ఏమన్నాడు, నీవు అడిగిన విషయము చాలా కష్టతరమైనది. నెవర్దలెస్ ఇఫ్ యు సీ మీ వెన్ ఐ యామ్ టేకెన్, అయినప్పటికీ నేను కొనిపోబడడము నీవు చూసిన యెడల, ఇట్ షల్ బి ఫర్ యు, నీకు ఆ ప్రకారము జరుగును. ఇఫ్ యు డోంట్ సీ, నీవు చూడని యెడల, ఇట్ షల్ నాట్ బి, ఆ ప్రకారము జరగదు. దిస్ స్క్రిప్చర్, ఈ వచనము, ఐ హావ్ ఆస్క్డ్ ఫ్రమ్ మెనీ ప్రొఫెట్స్, ఎంతో మంది ప్రవక్తలను అడిగాను. వాట్ షుడ్ హి సీ, ఆయన ఏం చూడాలి? ఆర్ యు గెటింగ్ దిస్? వింటున్నారా? వాట్ షుడ్ హి సీ, ఏం చూడాలి ఆయన? ఓకే, సరేనా? They said, one prophet said, you ask too many questions, pastor. Oka pravakta annadu, pastor gar ekko prashnalu adigestaru meeru. Okay, sarena? So they didn't give an answer. Ante oka saraina javabu vallu ivvaledu. What did Elijah said you should see? Eliya cheppina mata neevu chudalsindi enti ani akkada. Okay, vintunara? See, now ippudu chudandi, I don't have time to go into this. Samayam ledhi cheppadani gaane he took him to four places. Itane naalugu pradeshalaku teesku veltadu. Jericho, okati Jericho, Bethel, బేతేలుకు, గిల్గాల్కు, అండ్ జోర్డన్, యోర్దాను ప్రాంతానికి. సరేనా? సో ఐ డోంట్ హావ్ టైం టు గో త్రూ ఆల్ దిస్ థింగ్స్. ఇవన్నీ చెప్పే సమయం ఇప్పుడు లేదు, కానీ బట్ ఈచ్ ప్లేస్ హస్ గాట్ ఎ సిగ్నిఫికెన్స్. ఒక్కొక్క స్థల
పెట్టడానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. ఆన్ పర్పస్ కావాలనే. సీ నౌ చూడండి, దిస్ అనాయింటింగ్, ఈ అభిషేకం ఓన్లీ వెన్ యు హానర్ దట్ ఇట్ విల్ కమ్ టు యు. మీరు ఘనపరిచినప్పుడే అది మీ మీదకి దిగివచ్చును. వెన్ యు డిజైర్ ఇట్ విల్ కమ్ ఆన్ యు. మీరు వాంఛతో ఉన్నప్పుడే మీ మీదకి దిగివచ్చును. అర్థమవుతుందా? సో ద ప్రొఫెట్ ఇస్ నాట్ లివింగ్ హిమ్. కాబట్టి ఈ ప్రవక్త ఆయన అసలు వదలట్లేదు. హి నోస్ హి ఇస్ అబౌట్ టు గో. తెలుసు ఈయన వెళ్ళిపోతాడు అని. యాక్చువల్లీ హి ఇస్ డిస్కరేజింగ్ హిమ్. నిజంగా చెప్పాలంటే నిరాశపరుస్తున్నాడు. సరే సరే వెళ్ళు వెళ్ళు అని. హి సెడ్ ఐ విల్ నాట్ గో. ఈయన అంటున్నాడు నేను వెళ్ళను. హి ఇస్ గోయింగ్ టు ప్లేస్ టు ప్లేస్. అంటే ఒక్కొక్క స్థలం నుంచి స్థలానికి వెళ్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? బట్ హి ఇస్ నాట్ లివింగ్ హిమ్. కానీ ఈయన మట్టుకు వదలట్లేదు. దట్స్ హౌ యు షుడ్ బి. ఆ రకంగా మీరు ఉండాలి. కమ్స్ టు ది అనాయింటింగ్. అభిషేక విషయం వస్తే హి షుడ్ నాట్ లీవ్. వదిలిపెట్టొద్దు. వింటున్నారా? హి షుడ్ గ్రాబ్ ఇట్. అది అందిపుచ్చుకోవాలి. హి షుడ్ డ్రా ఇట్. లాక్కోవాలి. హి షుడ్ డిజైర్ ఇట్. వాంఛగలిగి ఉండాలి. హి షుడ్ క్రే ఫర్ ఇట్. దానికి ఆరాటపడాలి. బికాజ్ దట్ విల్ డు ది వర్క్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకంటే ఆ అభిషేకము మీ జీవితంలో పని జరిగించును. See, when she was praying, గమనించాను ఆమె ప్రార్థించేటప్పుడు. I noticed something. ఒక విషయాన్ని గమనించాను. People are hungry. ఆకలి కలిగిన వాళ్ళకి. She's laying hands. ఆమె చేతులు పెడుతుంది. People are. ఎవరైతే సాధారణంగా ఉన్నారో ఆమె దాటుకొని వెళ్ళిపోతుంది. ఆమె వాళ్ళని పట్టించుకోవట్లేదు. అసలు వాట్ ఐ హావ్ సీన్ ఇస్ ఏం చూసానంటే నో హూ ఇస్ హంగ్రీ. వాళ్ళకు తెలుసు ఎవరు ఆకలితో ఉన్నారు. నో హూ ఇస్ థర్స్టీ. వాళ్ళకి తెలుసు ఎవరు దప్పికతో ఉన్నారు. నో హూ ఇస్ క్యాజువల్. ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నారో వాళ్ళకి తెలుసు. దే విల్ జస్ట్ పాస్ బై. దాటుకొని వెళ్ళిపోతారు వాళ్ళని. వింటున్నారా? బట్ పీపుల్ ఆర్ హంగ్రీ. కానీ ఎవరైతే ఆకలితో ఉంటారో అట్రాక్టెడ్ టు దెమ్. వాళ్ళు వీళ్ళకు ఆకర్షితులు అవుతారు. పీపుల్ ఆర్ క్యాజువల్. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో దే విల్ బైపాస్ దెమ్. వాళ్ళను దాటి వెళ్ళిపోతారు. Are you getting this? Vintunara? So when the team was ministering, aa team parichaya chesetappudu, are you getting this? Vintunara? Not only them, vaale gaadu, even me when I'm ministering, pastor garu kuda parichaya chesetappudu, people just come for the sake of coming, manushulu raavala annatuga vachinappudu, for the sake of just standing, nilabadala annattu nilabadappudu, doesn't make sense. Adi ye ardham puttinchadu. You have a heart, meeru aa hrudayam kaliginappudu, you have a hunger, meelo aa aakali unnappudu, you have a desire, meelo aa vaancha unnappudu, then the supply will flow. Appudu samakurpu pravahistundi. So the prophet, kabatti pravakta is not leaving the senior prophet. సీనియర్ పాస్ట్ ప్రవక్తను వదిలిపెట్టట్లేదు. Why? ఎందుకు? He wants what he has. ఎందుకంటే తన మీద ఉన్నది తనకు కావాలి. So he said, ఇన అన్నాడు, when you see me going, నేను వెళ్ళిపోయేటప్పుడు మీరు చూసినప్పుడు, then things will happen. అప్పుడు ఇవన్నీ జరుగును. So I asked many prophets, చాలా మంది ప్రవక్తలను అడిగాను, what should he see? ఏం చూడాలి ఆయన? What should he see? ఏం చూడాలి? Now, ఇప్పుడు here is a clue. ఇక్కడ ఒక క్లూ ఉంది. It is Jordan. యోర్దాను. That is a clue. అది క్లూ. ఇక్కడ జార్డన్ యోర్దాను means death. అంటే మరణము అని. Are you getting this? It is where baptism takes place. బాప్తిజం తీసుకునేటటువంటి ప్రాంతం ఇది. That means దాని అర్థము when the flesh dies. శరీరము చచ్చినప్పుడు. Are you getting this? వింటున్నారా? When the flesh dies. శరీరము చచ్చినప్పుడు. Then you are alive to the spirit. మీరు ఆత్మ విషయములకు సజీవులు అవుతారు. At Jordan. యోర్దాను దగ్గర. When Jesus was baptized. యేసు ప్రభు బాప్తిస్మం తీసుకున్నప్పుడు. He saw the heavens open. ఆయన ఆకాశములో తెరవబడ్డ చూశాడు. So that means. దాని అర్థము. Spiritual insight. ఆత్మ సంబంధమైనటువంటి అంతరంగ దృష్టి. That means. దాని అర్థము. When Elijah was about to go. ఏలియా వెళ్ళిపోయేటటువంటి సందర్భములో. He saw Elisha with the chariots of fire. గమనించండి అగ్ని రథములు కలిగి ఉన్నటువంటి విషయంలో ఏలియాను అతడు చూశాడు. ఎలీషా saw that. ఎలీషా చూశాడు. And he said, my father, the chariots of Israel. అప్పుడు ఎలీషా అంటున్నాడు, నా తండ్రి ఇజ్రాయేలు యొక్క రథములు. So, కావున, when you see in the spirit, మీరు ఆత్మలో చూసినప్పుడు, that anointing is on you. ఆ అభిషేకం మీ మీద ఉన్నది. Meaning, దాని అర్థము, we walk by faith and not by sight. మనము విశ్వాసమూలముగా కొనసాగదము కానీ కన్నదృష్టి వలన కాదు. Are you getting this? అర్థమవుతుందా? So he was asking for the double portion. కాబట్టి నేను రెండంతల అభిషేకం కావాలని అడుగుతూ ఉన్నాడు. Now look how the double portion was working. ఇప్పుడు చూడండి రెండంతల అభిషేకం ఎలా పని చేస్తుందో చూద్దాం. 2 Kings chapter 6 verse 5. రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనము. 2 Kings 6:5. రెండవ రాజుల గ్రంథము. One was cutting down a tree and the iron axe had fell into the water. ఒకడు దూలమును నరుకుచున్నటువంటి సమయంలో గొడ్డలి పేట ఊడి నీటిలో పడిపోయెను. And he said it was borrowed. ఆయన ఏమంటున్నాడంటే ఈ గొడ్డలి అరువు తెచ్చుకున్నది. It was borrowed. ఇది అరువు తెచ్చుకున్నాను. It was borrowed. అరువు తెచ్చుకున్నాను. Next verse. తర్వాత వచనము. Then Elisha said. అందుకు ఎలీషా అన్నాడు. Where did it fall? ఎక్కడ పడింది అది? He showed him the place where it fell. ఏ నీళ్ళ ఏ ప్రదేశంలో పడిందో ఆ చోటును చూపించాడు. He took a stick. అందుకు ఒక కర్రను తీసుకొని సరిగా అక్కడ విసిరేసినప్పుడు ఆ ఇనుము గొడ్డలి నీళ్ళపై తేలేటట్టు చేశాను. సో ది అనాయింటింగ్ విల్ డు అన్యూజువల్ థింగ్స్. అంటే ఈ అభిషేకము అసాధారణమైనటువంటి కార్యములను జరిగించును. సీ నౌ లాజిక్, కెన్ యు ఎక్స్‌ప్లెయిన్ ఐరన్ ఫ్లోటింగ్? గమనించండి లాజిక్ గా సాధారణమైన మనసుతో ఇనుము నీళ్ళ మీద తేలుతుంది ఎలా అంటే వివరించగలరా? మీనింగ్ దాని అర్థము, ఇట్ వాస్
was borrowed. అది అరువు తెచ్చుకున్నాడు. So, కావున you are in debts. మీరు అప్పుల్లో ఉంటే you are borrowed. మీరు అప్పులు తెచ్చుకున్నట్లయితే but the anointing will deliver you from that. అయితే అభిషేకము మిమ్మలను వాటిలో నుంచి విడుదల చేయును. The anointing will deliver you from loans. అభిషేకము మిమ్మలను రుణముల నుంచి బయటపడేయును. Whatever you are borrowed. ఏవైతే రుణములను మీరు తెచ్చుకున్నారు the anointing can deliver you. అభిషేకము మీకు విడుదలనివ్వగలదు. It is not talking of just an iron there. Iron axe there. ఇక్కడ మాట్లాడేది కేవలం గొడ్డలి గురించి కాదు. అర్థమవుతుందా? It is not the value of the iron axe there. అంటే ఇక్కడ ఇనుమ గొడ్డలి గురించినటువంటి విలువ కాదు. Two things. రెండు విషయాలు. From borrowing the anointing can deliver. ఒకటి ఆ అరువు తెచ్చుకున్న దాని నుంచి అభిషేకము విడుదలనిచ్చింది. Iron sinks in water. రెండోది ఇనుము నీళ్ళలో మునుగును. But the anointing made it float. అయితే అభిషేకము దానిని పర్ల పైకి తేలేటట్టు చేశాను. So what is impossible in the natural can happen also. కాబట్టి సహజంగా ఏదైతే అసాధ్యముగా కనబడునో అదియు సాధ్యమవవచ్చును. That's what the anointing can do. అభిషేకము చేయగలిగిన కార్యం ఇదే. In 2 Kings 4. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1. 5వ వచనము. Look at this. చూడండి ఇక్కడ. So those who are in financial problems listen. ఆర్థిక పరమైనటువంటి సమస్యలో ఉన్న వారలారా వినండి. Those who are in debts listen. అప్పులో ఉన్న వారలారా వినండి. What the anointing can do to you. అభిషేకం మీకోసం ఏమి చేయగలదు? 2 Kings 4:1. రెండవ రాజుల గ్రంథము 4:1. The wives of the sons of the prophets cried out to Elisha. అంతటా ప్రవక్త శిష్యులలో ఒకని భార్య వచ్చి ఎలీషాకు మొరపెట్టగా, Your servant, my husband is dead. నీ దాసుడైనటువంటి నా పెనిమిటి చనిపోయాను. యు నో ద సర్వెంట్ ఫియర్ ద లార్డ్. నీకు తెలుసు కదా నీ దాసుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను. The creditor is coming to take my two sons to be slaves. రుణస్థులు వచ్చి నా ఇద్దరు కుమారులను బానిసలుగా తీసుకుపోతున్నారు. This person is Obadiah. ఈ వ్యక్తి ఎవరు అంటే ఒబాదయా. సో వెన్ జెజెబెల్ వాస్ కిల్లింగ్ ఆల్ ద ప్రొఫెట్స్, జెజెబెల్ ప్రవక్తలందర్నీ చంపుతున్నటువంటి సందర్భములో హి టేక్స్ ద ప్రొఫెట్స్ అండ్ హైడ్స్ దెం ఇన్ ద కేవ్. ఈయన ఏం చేస్తున్నాడు? ప్రవక్తలందర్నీ తీసుకొని వెళ్లి ఒక గుహలో దాచి ఉంచి, ఆర్ యు గెటింగ్ దిస్, వింటున్నారా? హి ఫీడ్స్ దెం విత్ బ్రెడ్ అండ్ వాటర్. వాళ్ళకి కావాల్సినటువంటి రొట్టెని నీటిని సమకూరుస్తూ ఉన్నారు. 120 ప్రొఫెట్స్ ఆర్ సంథింగ్, 120 మంది ప్రవక్తలను తీసుకువెళ్లి దాచిపెట్టారు. వింటున్నారా? ఇన్ ద ప్రాసెస్ హి కేమ్ ఇంటు డెట్స్. అలా వాళ్ళకి సమకూర్చేటటువంటి పనిలో తాను అప్పులో పడ్డాడు. అండ్ హి డైడ్. ఆ తర్వాత చనిపోయాడు. Now notice. గమనించు. But he served the prophets. ఇప్పుడు చూడండి, ఈయన ప్రవక్తలకు సేవ చేశాను. Write this down. రాసి పెట్టుకోండి. Your response to a man of God. దైవజనుని విషయంలో మీ స్పందన will be God's response to you. మీ ఎడల దేవుని యొక్క స్పందన అయ్యుండును. Write this down. రాసి పెట్టుకోండి. Your response to a man of God. దైవజనుల విషయంలో మీరు చూపించేటటువంటి స్పందన will be God's response to you. మీ ఎడల దేవుడు కనబరచు స్పందన అయ్యుండును. Understand this? అర్థమవుతుందా? So Obadiah responded to the men of God. కాబట్టి ఒబద్యా దైవ సేవకుల విషయంలో స్పందించను గనుక, he provided them food and water. వారికి రొట్టెను నీటిని సమకూర్చను కనుక, he came into debts. ఈయన అప్పులో పడ్డప్పుడు, he died. ఈయన చనిపోయాడు. Now the creditors are coming. ఇప్పుడు రుణం ఇచ్చిన వాళ్ళు వస్తున్నారు. Now watch God's response. దేవుని యొక్క స్పందన ఎలా ఉందో గమనించు. వింటున్నారా? వర్స్ 6. ఆరో వచనంలో ఎలీషా సేస్, ఎలీషా అన్నాడు, గో గ్యాదర్ ద వెజిల్స్, వెళ్లి ఆ యొక్క పాత్రలన్నిటిని పోగు చేయము. డోంట్ గ్యాదర్ ఎ ఫ్యూ, కొన్నిటిని కాదు పోగు చేయవలసినది. పోర్ ద ఆయిల్ ఇన్ దట్, ఆ పాత్రలో నూనెను కుమ్మరించుము. సెల్ దిస్ ఆయిల్, ఈ నూనెను అమ్మి, అండ్ లివ్ ఆన్ ద రెస్ట్, ఆ మిగిలిన దానిని దాని ప్రకారం జీవించుకొని సాగుము. కెనెత్ కోప్లన్ గారు చెప్తారు, ద వాల్యూ ఆఫ్ దట్ ఆయిల్ కెన్ సస్టైన్ దెం ఫర్ 350 ఇయర్స్. ఆ నూనె యొక్క విలువ మొత్తం 250 ఇయర్స్. నూనె విలువ తీసుకుంటే 250 సంవత్సరాలు వాళ్ళ కావాల్సిన పోషణ ఇచ్చును అని. See, చూడండి, your response to a man of God, దైవజనుని విషయంలో మీరు చూపే స్పందన will be God's response to you. మీ ఎడల దేవుని యొక్క స్పందన అయ్యుండును. You see this? చూస్తున్నారా? See, చూడండి, Obadiah did and he died. ఒబద్యా పని చేసి చనిపోయాడు. But still God remembered. కానీ దేవుడు ఇంకను వారిని గుర్తుపెట్టుకున్నాడు. And he gave it back. దేవుడు తిరిగి వారికి ఇచ్చారు. Are you getting this? అర్థమవుతుందా? So what the anointing will do? కాబట్టి అభిషేకం ఏం చేయగలదు? See, it will multiply. అది విస్తరింప చేయును. Debts are paid supernaturally. అప్పులు అసాధారణ రీతిగా చెల్లింపబడతాయి. Now please understand. దయచేసి అర్థం చేసుకోండి. See, when the vessels were not there, గమనించండి, ఆ పాత్రలు అయిపోగానే the anointing stopped. అభిషేకము ఆగిపోయింది. You are the vessel. మీరు పాత్రయి ఉన్నారు. If you are empty on the inside, లోన గనక మీరు ఖాళీగా ఉంటే, then God will fill. దేవుడు నింపుతారు. If you are not empty, మీరు గనక ఖాళీగా లేకపోతే, God cannot fill. దేవుడు నింపలేరు. Amen. Amen. That is the meaning of the empty vessels. ఇది అండి వట్టి పాత్రలనే మాటకు గల అర్థము. Okay. సరేనా? Then ఇప్పుడు 1 Kings 18:44.
మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 44వ వచనంలో Elijah prophesies there will be rain. ఏలియా ప్రవచిస్తున్నాడు వర్షములు కురుచును అని. Are you getting this? వింటున్నారా? And then he says to Ahab. ఆ తర్వాత అహాబుతో చెప్తున్నటువంటి మాట Go prepare your chariot. వెళ్లి నీ రథములను సిద్ధపరచుకో. Go before the rain stops you. వర్షములు నిన్ను అడ్డగించే లోపు ఇక నుంచి వెళ్లిపో. Verse 46. 46వ వచనంలో Then the rain started. అప్పుడు వర్షము మొదలయగానే The hand of the Lord came upon Elijah. యెహోవా హస్తము ఏలియాను తాకగా He girded up his loins. అతడు తన నడుమును బిగించుకొని And he ran ahead of Ahab. అహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయెను. What the anointing will do? అభిషేకము ఏం చేస్తుంది అంటే See, Ahab had finest chariots, horses. గమనించండి అహాబుకున్నటువంటి గుర్రములు ఆ శ్రేష్టమైన గుర్రాలవి Royal breeds. రాజరికమైనటువంటి గుర్రములు Are you getting this? అర్థమవుతుందా? Royal breeds. రాజరికమైనటువంటి గుర్రములు So what's happening? ఏమవుతుంది? When the anointing came. కాబట్టి అభిషేకము దిగి వచ్చినప్పుడు He outran this royal breeds. ఆయన ఈ రాజరికపు గుర్రాలను దాటుకొని పరిగెత్తును. So when the anointing shows up. కాబట్టి అభిషేకము కనబడినప్పుడు You will outrun this world. మీరు ఈ లోకమును దాటుకొని ముందుకెళ్తారు. No matter how smart they might be. వాళ్ళెంత తెలివిగానైనా ఉండవచ్చు. How intelligent they might be. ఎంత తెలివితేటలతోనైనా ఉండవచ్చు. How educated they might be. ఎంత చదువుకున్నవారైనా. How much experience they might have. ఎంత అనుభవము ఉన్నా. But when the anointing shows up. అభిషేకము కనబడినప్పుడు You will outrun them. మీరు వారిని దాటుకొని ముందుకెళ్ళదరు. You understand this? అర్థమవుతుందా? That is the anointing. అది అభిషేకము అంటే supernatural debt releases. అసాధారణముగా అప్పుల నుంచి విడుదల. Supernaturally you are outrunning the world. అసాధారణముగా లోకమును దాటుకొని మీరు ముందుకెళ్తారు. Now 2 Kings chapter 13 verse 20. రెండవ రాజుల గ్రంథము 30వ అధ్యాయము 20వ వచనము. 13:20. 13వ అధ్యాయము 30వ వచనం 20వ వచనము. ఎలీషా చనిపోయి Okay. Now he is buried. ఇక్కడ ఇతడు పాతి పెట్టబడ్డాడు. Now it's interesting. ఆసక్తి కలిగించే విషయం. He asked for double portion. ఇక్కడ ఇతడు రెండంతల భాగము కావాలని అడిగాడు. He asked for ఏమ అడిగాడు? Double portion. రెండంతలు అడిగాడు. Elijah does 7 miracles. ఏలియా 7 అద్భుతములను చేశారు. So Elijah should do 14 miracles. అంటే ఏలీషా 14 అద్భుతాలు చేయాలి. In the 13th miracle he dies. ఇక్కడ చూడండి 13వ అద్భుతం చేసిన తర్వాత తను చనిపోయాడు. But కానీ he asked for the double. ఈయన రెండంతలు అడిగాడు. But the word of the Lord కాని దేవుని వాక్యము even though the person is not there ఆ వ్యక్తి లేనప్పటికీ the word of the Lord will come to pass దేవుని యొక్క మాట నెరవేర్చబడును so కావున Elisha died and he was they buried him Elisha మృతి పొందగా వారు అతన్ని సమాధిలో పాతి సమాధిలో పెట్టిరి next verse తర్వాత వచనము then there was a band of invading of raiders ఆ తర్వాత ఒక శవములు పట్టుకొని పెట్టుకున్నటువంటి సైన్యములు అక్కడికి వచ్చి there was a funeral going on అక్కడ అంత్యక్రియలు వెళ్తూ కొనసాగుతున్నప్పుడు suddenly a band of raiders came అకస్మాత్తుగా అక్కడ పాతి పెట్టేటటువంటి సైన్యము సైన్యం ఒకటి అక్కడికి వచ్చాను రైడర్స్ దాడి చేసేటటువంటి వారు వచ్చిరి దొంగలు యా ఆర్ యు గెటింగ్ దిస్ వింటున్నారు సో వాట్ దే డిడ్ వాస్ ఈ బందిపోట్లు ఏం చేశారంటే బందిపోట్లు కాదు there was a funeral going on akkada antikriyalu jarugutu unnappudu are getting this vintunara the raiders came akkada daadi chese vallu vacharu so what the funeral in the funeral what these people did ee antikriyalu chesetatundi veellu em chesarante they put the dead body in Elisha's tomb ee chani poyinatundi mrutadehani Elisha yokka samadhilo pettesi and they ran away akka nunchi paari poyaru are getting this ardhamavutunda there was this man who was adamant saying that god should feed me gamaninchandi oka vyakti unnadandi devude naku poshana ivvali ani cheptu unnadu he stopped eating ine tinadam manesadu so the family were worried ee kutumbam anta chindapadutu unnaru and he locked his house ine intiki thalam vesesukunna only when god feeds me I will eat ine em antunadu telusa devudu nannu poshinchi tinipisthene nenu tintanu ani he was starving ika aakalu talamattistu unnaru so they wanted to break the door avil em cheyala talupulu viragottal anukunnaru so he jumped from the window and went into the forest ika ine em chesadu కిటికీలో నుంచి దూకి అడవి ప్రాంతానికి వెళ్ళిపోయాడు and he sat on a tree అక్కడ ఒక చెట్టు పైకి ఎక్కి కూర్చున్నాడు only god should feed me I will eat ఆయన ఏమంటాడు దేవుడే నాకు తినిపిస్తే పోషిస్తే నేను తింటాను and then అప్పుడు as he was sitting on the tree ఆయన ఒక చెట్టు పైన కూర్చొని ఉన్నప్పుడు a marriage party came అక్కడ ఏమైంది ఒక వివాహపు సమూహం వాళ్ళ అక్కడికి వచ్చారు they started cooking under the tree ఆ చెట్టు కిందనే వంట చేయడం మొదలు పెట్టారు he was sitting there పైన కూర్చున్నాడు ఆయన and the smell is going into him ఆ వంట చేస్తున్నటువంటి వాసన తనకు వెళ్తూ చేరుతూ ఉంది some nice kichdi they were cooking మంచి కిచిడి వండుతూ ఉన్నారు he said no god should feed me వీనేమంటాడు లేదు లేదు దేవుడే నాకు తినిపించాలి సడన్లీ డెకాయిట్స్ కేమ్ అకస్మాత్తుగా బందిపోట్ల అక్కడికి వచ్చేసారు ఆల్ ద మ్యారేజ్ పార్టీ రాన్ ఈ యొక్క వివాహ బృందం వాళ్ళందరూ పారిపోయారు అండ్ దెన్ వన్ సెట్ ఒకడు అన్నాడు సర్దార్ గుడ్ కిచిడి ఇస్ దేర్ సర్దార్ అక్కడ మంచి కిచిడి ఉంది ఐ సెడ్ నో వెయిట్ లేదు లేదు డోంట్ ఈట్ దట్ తినొద్దు దాన్ని దిస్ ఇస్ ఎ ట్రిక్ ఇది ఒక కుట్ర కావచ్చు దే నో వి ఆర్ గోయింగ్ టు కమ్ మనం వస్తామని వాళ్ళకి తెలుసు అందులో విషయం పెట్టి ఉండవచ్చు ఐ థింక్ సంబడీ ఇస్ వాచింగ్ ఫ్రమ్ సంవేర్ ఇది పెట్టి ఇక్కడ నుంచి ఎవరో చూస్తున్నారు
వస్తూ ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. అలా చూసినప్పుడు దే ఫౌండ్ హిమ్, ఆ చెట్టు మీద వ్యక్తి కనబడ్డాడు. దే పుల్ హిమ్ డౌన్, ఆయనను కిందకి దించి, యు వాంట్ టు పాయిజన్ us, మాకే విషాన్ని పెట్టాలనుకున్నావా, యు ఈట్, మొదటగా నీవు తిన్నన్నారు. అండ్ గాడ్ ఫెడ్ హిమ్, దేవుడు ఆయనకు తినిపించాడు. ఓకే, ఎనీవే, సో కావున they were burying a man, వారు ఆ వ్యక్తిని పాతి పెట్టబడుతున్నప్పుడు suddenly అకస్మాత్తుగా a band of raiders came, ఆ దాడి చేసే వ్యక్తులు వచ్చినప్పుడు they put the man in the tomb of Elisha, ఆ వ్యక్తిని ఎలీషా యొక్క సమాధిలో పెట్టి వెళ్లిపోయిరి. When the man was let down, ఆ వ్యక్తి అక్కడ వేయబడినప్పుడు he touched the bones of Elisha, ఆ దేహము ఏలియా ఎముకలను తాకగా he revived and stood up on his feet, ఆయన తిరిగి బ్రతికి పాదముల మీద లేచి నిలబడెను. Bones can be anointed. ఈ ఎముకలు అభిషేకమును కలిగి ఉంటాయి. It's interesting. ఆసక్తి కలిగించే విషయం. Exactly double. 14th miracle. సరిగా దీనితో పాటు రెండంతలు అంటే 14వ అద్భుతం జరిగింది. Are you understanding? అర్థమవుతుందా? Are you understanding? గ్రహిస్తున్నారా? So what the anointing will do? కాబట్టి అభిషేకం ఏం చేయగలదు? What is dead? ఏదైతే చనిపోయినదో, dead relationships, అంటే సంబంధములు మృతి చెందినవి, the anointing and resurrect that. అభిషేకము దానిని తిరిగి బ్రతికించగలదు. Are you understanding? అర్థమవుతుందా? What is hopeless? ఏదైతే నిరీక్షణ లేకుండా ఉందో, the anointing can resurrect that. అభిషేకము దానిని పునరుత్థానం చేయగలదు. Are you getting this? అర్థమవుతుందా? So, కావున now go to 2 Kings chapter 3 verse 9. రెండవ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాము. The impossible can, the anointing can do the impossible in your life. అభిషేకము నీ జీవితంలో అసాధారణమైన కార్యమును జరిగించును. 2 Kings chapter 3 verse 9. రెండవ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనము. The king of Israel went and marched to Judah. ఇశ్రాయేల్ రాజును వెళ్ళి యూదా ప్రదేశమునకు కొనసాగినప్పుడు with the king of Judah, యూదా రాజుతో కలిసి వెళ్ళినప్పుడును, and there was no water for the army for 7 days, అక్కడ సైన్యమునకు 7 రోజుల పాటు నీళ్లు లేకపోయెను. They were in the desert of Edom, వీళ్ళు ఎదోము అనేటటువంటి ఎడారి ప్రాంతములో ఉండిరి. Verse 15, 15వ వచనములో, look at this verse 15, చూడండి ఇక్కడ 15వ వచనము. Now Elisha says, అక్కడ ఎలీషా చెప్తున్న మాట, bring me a musician, నా యొద్దకు ఒక సంగీతకారుని తీసుకొని రమ్ము. It happened when the musician played, ఇప్పుడు చూడండి ఆ సంగీతకారుడు సంగీతమును వాయించుచు ఉండగా the hand of the Lord came upon him. యెహోవా హస్తము అతని మీదకి దిగి వచ్చెను. Question, was Elisha already anointed with double portion? గమనించండి, అదివరకే ఎలీషా రెండంతల అభిషేకమును పొందినవాడా? Yes or no? అవునా కాదా? Elijah is already anointed. Elisha ee samayaniki abhishekamunu pondadu. After he had the double portion, why does he need a music instrument? Gamanichandi, atani meeda rendantala abhishekam unna tarvata sangeetamunu vaayinchuvaru sangeetam enduku kavali? Why did he ask for a musician? Enduku sangeetakarudu kavalani adugutunnadu? Again coming back to praise and worship. Marala stuti aaradhana vishayanke vachestunna. When you praise and worship, meeru stutinchi aaradhinchinappudu the hand of the Lord will come upon you. Yehova hastamu mee meediki digi vachunu. A double portion man also wanted praise and worship. Rendantala abhishekamu pondinatundi vyakti kuda stuti aaradhana kavalantunnadu. Are you getting this? Ardhamavutunda? Music, gamaninchandi, sangeetamu will change the atmosphere. Vatavarni marchiveyunu. Music, sangeetamu will invite the presence of God. Devuni sannidhanamunu aahvaninchunu. That's why he requested a musician. Andukosame sangeetakarudu kavalanani vedukunnadu. Notice what the music did. Gamaninchandi, sangeetam ikkada em jarigindo chuddam. The hand of the Lord came. Yehova hastamu digi vachanu. So when the team is playing, kabati ee brundam vaalu sangeetamu vaayistunnappudu, meeru paatalu paadutunnappudu, the hand of the Lord will come on you. Devudi hastamu mee meediki digi vachanu. That is what happens when you, that's how can you miss praise and worship? Gamanishani, ila stuti aaradhana appudu jarugutundi kabati stuti aaradhanaku raakunda meeru ela alasam chestaru? You are missing the hand of the Lord. Ala chese devudi hastamunu meeru kolipothunnaru. Are you getting this? Ardhamavutunda? You understood this principle? Ee soothramu meeku ardhamaipothe, you should come before the church starts. Aaradhana మొదలయ్యే ముందే మీరు సంఘానికి వచ్చేయాలి. నాకు దేవుడి హస్తము కావాలి. వింటున్నారు? When the hand of the Lord comes, దేవుడి హస్తము దిగి వచ్చినప్పుడు what's going to happen? ఏం జరగబోతుందో చూడండి. Verse 16, 16వ వచనంలో, when the hand of the Lord comes, యెహోవా హస్తము తన మీదకి రాగా, this valley full of ditches, గమనించండి ఈ యొక్క లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. Verse 17, 17వ వచనంలో, mind you, this is a desert now. గమనించండి, ఇది ఎడారి ప్రాంతమే. See, it is a desert. ఇది ఎడారి ప్రాంతము. Look at what the anointing is saying. అభిషేకం ఏం చేస్తుందో చూడండి. You will not see wind. ఇక నీవు గాలిని చూడవు. You will not see rain. నీవు వర్షమును చూడవు. But you will see the valley filled with water. అయితే ఆ లోయలో నీళ్లు నింపబట్ట నీవు చూసేదవు. No rain. వర్షం లేదు. No cloud. వా మేఘము లేదు. Are you getting this? వింటున్నారా? And then verse 20. 20వ వచనములో. Verse 20. 20లో. Look at this.
It happened in the morning. Udayakalam ee rakamuga jaragenu. When the grain offering was offered. Udayakala naivedyam narpinchabadinappudu. Suddenly water came by the way of Edom. Akasmathuga Edomu margamuna neellu vachenu. The land was filled with water. Aa sthalamu antayu neela cheta nimpabadenu. The land was filled with water. Aa sthalam antayu neela cheta nimpabadenu. So what was this land? Kabatti ee sthalamu enti? It's a desert. Ante idi edari prantamu kavuna. Anointed praise and worship. ఏకవంతమైనటువంటి స్తుతి ఆరాధన ఇన్ ఏ డెసర్ట్ అది ఎడారి ప్రాంతములో బ్రింగ్ వాటర్ ఇన్ యువర్ లైఫ్ మీ జీవితంలో నీళ్లను కలిగించును ఐ రిపీట్ ఇట్ అగైన్ మరొకసారి చెప్తాను యు విల్ నాట్ సీ రెయిన్ మీరు వర్షమును చూడరు యు విల్ నాట్ సీ విండ్ మీరు గాలిని చూడరు యు విల్ నాట్ సీ ఎనీథింగ్ మీకు ఏది కనబడదు యు జస్ట్ ప్రైజ్ అండ్ వర్షిప్ కానీ మీరు స్తుతించండి ఆరాధించండి దట్స్ ఆల్ యు డు అంతే మీరు చేయాల్సింది యు ప్రైజ్ అండ్ వర్షిప్ మీరు స్తుతించి ఆరాధించినప్పుడు యు మైట్ బి గోయింగ్ టు డెసర్ట్ లైక్ సిచువేషన్ ఎడారి పోలిన పరిస్థితిలో మీరు వెళ్ళవచ్చు ఇన్ ఏ డెజర్ట్ రివర్స్ కెనాట్ ఫ్లో ఇట్ ఇస్ ఇంపాసిబుల్ గమనించండి ఎడారి ప్రాంతంలో నదుల ప్రవాహము ఉండదు ఇది అసాధ్యమే అర్థమవుతుందా నో రెయిన్ చూడండి వర్షము లేదు వింటున్నారా నో నో విన్ గాలియు లేదు వేర్ డిడ్ ద వాటర్ కమ్ కానీ ఎక్కడి నుంచి నీళ్లు వచ్చాయి దట్ ఇస్ వాట్ ది అనాయింటింగ్ కెన్ డు అభిషేకము చేయగలిగినటువంటి కార్యము ఇదే దేర్ ఇస్ ఏ మూవీ క్రిస్టియన్ మూవీ కాల్డ్ ఫెయిత్ లైక్ పొటాటోస్ ఫెయిత్ లైక్ పొటాటోస్ అనేటటువంటి క్రైస్తవ సినిమా ఉంటుంది in this three. Antichrist Christu vetireki 666 36 la ikkada anti anointing abhishekamunaku virodhi who is antichrist evarandi christu virodhi ante anti anointing abhishekamunaku virodhi there are many antichrist anekamainatvanti abhishekamunaku virodhulu christu virodhulu unduru we thought only one maname em anukunam okare anukunam only 1666 will come okay 36 sankhyato vachunu ani yes that is in the last days avunu adi chivar dinallo but many antichrist aithe aneka christu virodulu okay sarena next verse atarvada vashnamu so kavuna they went out from us varu mana madhyalo nunchi bayaderi go back so many antichrist are there aneka manaatvandi christu virodulu unnaru no go back see they are it is the last time ide chivari gadiya you heard antichrist will come christu virodulu vachudu ani meer vintiri even now there are many antichrist aithe ippudunu christu virodulu anekulu unnaru so kavuna antichrist means anti anointing christu virodhi ante abhishekamunaku virodhamainadi so john says yohann lo untunna antunna maata they are already there in the world ante prapanchamlo vallu unnaru meaning dan ardham what is the anti anointing today abhishekamunaku virodhamu enti ee rojullo strife కలహము హర్ట్స్ గాయాలు మిస్అండర్స్టాండింగ్ మనస్పర్ధలు ఆఫెన్సెస్ అభ్యంతరాలు సిన్ పాపము హేట్రెడ్ ద్వేషము బిటర్నెస్ చేదు ఎన్వీ మత్సరము జెలసీ అసూయ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ యాంటీ అనాయింటింగ్ ఇవన్నీ అభిషేకమునకు వ్యతిరేకమైన కార్యములే అండ్ దట్స్ వై అందుకే ది అనాయింటింగ్ ఇస్ జస్ట్ leaking away అభిషేకము వదిలి వెళ్లిపోతుంది యు అండర్స్టాండ్ దిస్ అర్థమవుతుందా సో ఓకే వన్ మోర్ స్క్రిప్చర్ రోమన్స్ 13:11 రోమా పత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం ఐ కాల్ ది మ్యూజిషియన్స్ ఆన్ ది స్టేజ్ రోమన్స్ 13:11 రోమా పత్రిక 13వ అధ్యాయము 11వ వచనము నోయింగ్ ద టైం నౌ ఇస్ హై ఇప్పుడు ఆ సమయమును వేళాయనని మేల్కొని ఉండి తెలుసుకొని Awake out of your sleep. మీ నిద్రల నుంచి మేల్కొనిన వారై. Now is your salvation nearer than we believe. ఇది ఏ మనమును నమ్మిన సమయమునకంటే రక్షణ సమీపముగా ఉన్నది. Next verse. తర్వాత వచనము. Then he goes on to say. కొనసాగి చెప్పిన మాట. The night is far spent. రాత్రి చాలా గడపబడి ఉన్నది. The day is at hand. పగలు సమీపముగా ఉన్నది. We are already late. మనం ఇది వరకే ఆలస్యంగా ఉన్నాం. We have to catch up. మనము అందుకోవాలి. Are you getting this? అర్థమవుతుందా? There are some things God is about to do in our life. దేవుడు మన జీవితంలో కొన్ని కార్యములను చేయబోతున్నాడు. Antichrist అయితే ఈ క్రీస్తు వ్యతిరేకము ఈ క్యాస్కెట్ కాస్త బికాజ్ ఆఫ్ దట్ ద లీకేజ్ ఇస్ దేర్ ఇది లేనందున బట్టి ఈ లీకేజ్ అవుపోతుంది వి హావ్ టు క్యాచ్ అప్ విత్ గాడ్ మనము దేవుని వేగాన్ని అందుకోవాలి బట్ వాట్ ఇస్ స్టాపింగ్ అయితే ఈ అడ్డగించేది ఏంటి నెక్స్ట్ వర్స్ తర్వాత వర్స్ లెట్ us వర్క్ హానెస్ట్లీ మనమును నిజాయితీగా నడుచుకొని సాగదము నాట్ ఇన్ రైటింగ్ ఆ ఏ మాత్రము ఆటపాటలందును కాక ఆర్ యు గెటింగ్ దిస్ నాట్ ఇన్ డ్రంకెన్నెస్ త్రాగుబోతుతనముతో కాక నాట్ ఇన్ స్ట్రైఫ్ కలహముతో కాక ఆర్ యు గెటింగ్ దిస్ అర్థమవుతుందా నాట్ ఇన్ స్ట్రైఫ్ కలహముతో కాక అండ్ నాట్ ఇన్ ఎన్వీ మత్సరపడుతూ కాక సీ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ యాంటీ అనాయింటింగ్ ఇవన్నీ చూడండి అభిషేకమునకు వ్యతిరేకము స్ట్రైఫ్
కలహము యాంటీ అనాయింటింగ్ అభిషేకానికి వ్యతిరేకము అరి గెటింగ్ దిస్ వింటున్నారా నెక్స్ట్ వర్స్ ఆ తర్వాత వర్షంలో దెన్ హి గోస్ ఆన్ టు సే ఇంకా కొనసాగిన మాట పుట్ ఆన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారే మేక్ నో ప్రొవిజన్ ఫర్ ద ఫ్లెష్ శరీరమునకు ఏ సమకూర్పును ఇవ్వకుడి టు ఫుల్ఫిల్ ద లస్ట్ దేర్ఆఫ్ అంటే ఆ శరీరం యొక్క ఆశలను నెరవేర్చబడు నిమిత్తము ద గ్రీక్ వర్డ్ ఫర్ ప్రొవిజన్ ఇక్కడ సమకూర్పు అనే మాట గ్రీక్ లో పదము లుక్ ఎట్ ద గ్రీక్ వర్డ్ ఫర్ ప్రొవిజన్ ఫర్ ద ఫ్లెష్ చూడండి శరీరానికి సమకూర్పు అనే మాట గ్రీక్ లో పదాన్ని చూస్తే ద గ్రీక్ ఇస్ దిస్ గ్రీక్ లో ఇది డోంట్ ప్లాన్ ఫర్ ద ఫ్లెష్ అంటే శరీరం కోసం ప్రణాళికలు వేయకు డోంట్ ప్రీ మెడిటేట్ ఫర్ ద ఫ్లెష్ శరీర విషయంలో ముందుగానే ధ్యానించకు డోంట్ మేక్ ప్రిపరేషన్ ఫర్ ద ఫ్లెష్ శరీరమునకు కావాల్సిన ఏర్పాట్లు చేయకు డోంట్ ప్లాన్ ఫర్ ద ఫ్లెష్ శరీరానికి ప్రణాళిక చేయకనుంది Are you getting this? అర్థమవుతుందా? That is provision. అది సమకూర్పు. You understand? అర్థమవుతుందా? So, as long as the flesh is there, శరీరము అనేది ఉన్నంత వరకు the anointing cannot flow. అభిషేకం ప్రవహించదు. When the anointing stops, అభిషేకం ఆగినప్పుడు the supernatural stops. అసాధారణము ఆగిపోవును. When the anointing flows, అభిషేకం ప్రవహించినప్పుడు the supernatural flows. అసాధారణం ప్రవహించును. So what is your antichrist? కాబట్టి మీ క్రీస్తు విరోధి ఎవరు? Are you getting this? అర్థమవుతుందా? Is it anger? కోపమా? Is it pride? గర్వమా? Is it hatred? ద్వేషమా? Is it sin? పాపమా? సంగీతకారుడు కావాలని వేడుకొనను why enduko when the musicians were playing endukante aa sangeetakarulu vaayistu unnappudu rivers flowed in the desert edarilo nadulu pravahinchanu this morning ee udayakalamu you lift your hands mi chethulanu paikettandi and you recognize your antichrist aa christu virodhi evarunnaro meer gurtinchandi recognize that flesh aa shariram ento gurtinchandi because that is blocking it is anti anointing endukante ade addu tagultu abhishekaniki vetirekamainadi it is blocking the flow adi pravahamunu addagistu unnadi it is blocking the release adi vidudalanu addagistu unnadi so first repent before god kabatti modatiga devuni eduta paschathapadandi and the love of the anointing constrains me abhishekamunu కొరకైనటువంటి ప్రేమ నన్ను అదుపు చేయుచున్నది the love of the anointing constrains me అభిషేకము కొరకైనటువంటి ప్రేమ నన్ను అదుపు చేయుచున్నది church you have heard what the anointing can do సంగమా మీరు విన్నారు అభిషేకము ఏం చేయగలదు it can make the iron float అది ఇనుము తేలేటట్టు చేయును it can supernaturally cancel your debt అసాధారణంగా మీ అప్పులను అది తొలగించును it can make a rod bud with almonds కమనిషన్ ఒక సాధారణమైనటువంటి కర్ర వికసించి బాదములు పూయించేటట్టు చేయును it can resurrect a dead body మృత దేహం హమరు సైతము పునరుత్థానము చేయగలదు you can multiply what little you have నీ వద్ద ఉన్న కొంచెమును అది విస్తరింప చేయగలదు church you are missing on the supernatural సంగమాయి అసాధారణమును మనము తప్పిపోతున్నాం because of this anti anointing ఈ అభిషేకమునకు వ్యతిరేకతల వలన this anti christ ఈ క్రీస్తు విరోధుల వలన what is that anti christ ఏంటి ఆ క్రీస్తు విరోధమైనది come on let it go this morning ఈ ఉదయకల విడిచిపెట్టండి వాటిని if it is strife leave it అది కలహమైతే దాన్ని విడిచిపెట్టు bitterness forgive adi chedaithe kshaminchu if it is sin get out of that adi paapamaithe dallonchi baita padu are you getting this if it is pride humble yourself adi garvamaithe nunnu tagginchuko elisha asked for a musician elisha sangeetakarudu kavalani adigalu as the musicians played sangeetakarudu vaayistu undaga the hand of the lord came devudi hastamu vachanu and there was rain ఇక వర్షము లేకపోయాను there was no wind గాలియు లేకపోయాను but the water came in the desert కాని నీరు ఎడారిలోకి వచ్చెను this morning ఈ ఉదయము you recognize your antichrist ఆ క్రీస్తు విరోధిని ఎవరో మీరు గుర్తించినట్లయితే and you ask god మీరు దేవుని అడగండి for the supply of the spirit ఆత్మ యొక్క సమకూర్పు కావాలని when the musicians are playing ఆ musician సంగీతము వాయిస్తూ ఉండగా in your desert like situation మీ ఎడారి పోలిన ప్రాంతములో let the waters flow నీరు ప్రవహించును గాక let the healing waters flow స్వస్థత నీరు ప్రవహించును గాక అద్భుతములు జరిగించు నీరు ప్రవహించును గాక అసాధారణము ప్రవహించును గాక సంథింగ్ హ్యాపెన్ దిస్ మార్నింగ్ ఏదైనా ఉదయకాలము జరుగును గాక థాంక్యూ జీసస్ యేసయ్య వందనాలయ్యా థాంక్యూ లార్డ్